ఇంకా 1 మంత్ కన్నా తక్కువ డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఆదిపురుష్ ని థియేటర్స్ నుండి చూడడానికి. అయితే చాలా మంది మన ఫాలోవర్స్ లో అడిగారు, బ్రో ఈ ఫిలిం పాన్ వరల్డ్ లో రిలీజ్ చేస్తామని అప్పట్లో అనౌన్స్ చేశారు, ఇంగ్లీష్ లో డబ్ చేస్తున్నాం, ఇండియన్ ఫిలిమ్స్ అన్ని రికార్డ్స్ కన్నా ఎక్కువ కంట్రీస్ లో అయితే ఈ ఫిలిం ని రిలీజ్ చేస్తున్నాం ఓవర్సీస్ లో అని చెప్పి టీ సిరీస్ యొక్క భూషణ్ కుమార్ గారు అన్నారు. ఫిలిం బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పెంచబోతున్నాం కాబట్టి టికెట్ రేట్స్ ని కూడా అదే విధంగా ఇంక్రీస్ చేస్తున్నామని అన్నారు. సో ఇప్పటికైతే మాత్రం ఫిలిం బడ్జెట్ దాదాపుగా 700 కోట్ల వరకు అయిందనమాట. ఇంకా తర్వాత ప్రమోషన్స్ కి ఎంత ఖర్చు పెడతారో తెలియదు కానీ 700 కోట్ల బడ్జెట్ అయితే అయిందని చెప్తున్నారు. అంటే ఇండియన్ సినిమా హిస్టరీలోని హైయెస్ట్ బడ్జెట్ అయిన త్రిబులర్ ఫిలిం 560 కోట్ల బడ్జెట్ ని కూడా ఇప్పుడు ఆదిపురుష్ దాటేసింది. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిలిం అవార్డ్ కి నిలిచింది. అయితే మన ఫాలోవర్స్ లో అడిగిన వాళ్ళ డౌట్స్ కి, అంటే రీసెంట్ గా ఈ ఫిలిం పఠాన్ ఎక్కువగా మన ఇండియన్ తరఫున అయితే మాత్రం ఓవర్సీస్ లో ఎక్కువ కంట్రీస్ లో రిలీజ్ చేసిన ఇండియన్ ఫిలిం గా నిలిచింది, ఆ రికార్డ్ ని ఇప్పుడు ఆదిపురుష్ బీట్ చేస్తుందని అన్నారు. అదే పఠాన్ కన్నా ఎక్కువ స్క్రీన్స్ ఓవర్సీస్ లో రిలీజ్ చేస్తున్నాం గ్రాండ్ ఇయర్ గా, దాంతోపాటు ట్రిబెకా వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఆదిపురుష్ ప్రీమియర్స్ వేస్తున్నాం, దానివల్ల పాన్ వరల్డ్ గా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వచ్చని కూడా అన్నారు. సో ఇవన్నీ విన్న తర్వాత మీరు ఎక్కువగా అయితే మాత్రం ఇమాజిన్ చేసుకోకండి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే క్లారిటీ ప్రకారం ఈ ఫిలిం పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయట్లేదు. అంటే పాన్ వరల్డ్ డబ్బింగ్ అయితే మాత్రం ఫిలిం కి జరగడం లేదు. చాలా లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామన్నారు కానీ అట్లీస్ట్ ఇంగ్లీష్ డబ్బింగ్ కూడా ఇంతవరకు ఫిలిం కి సంబంధించి ట్రైలర్ గానీ ఎలాంటి ప్రమోషన్స్ గానీ స్టార్ట్ అవ్వలేదు. బట్ విక్రాంత్ రోనాకి మీరు అబ్జర్వ్ చేస్తే ఫిలిం కి అన్ని లాంగ్వేజెస్ లో ఒకే టైంలో రిలీజ్ చేశారు. బట్ జస్ట్ ఇంగ్లీష్ డబ్బింగ్ చేస్తే పాన్ వరల్డ్ రీచ్ వస్తుంది అనుకోవడం అనేది మాత్రం కొద్దిగా అమాయకత్వమే. అలానే ఇప్పుడు ఈ ఫిలిం కి ట్రిబెకా వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రీమియర్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయంట, ఎందుకంటే క్రిటిక్స్ చాలా మంది ఈ ఫిలిం ని చూడడానికి అటెండ్ అవ్వట్లేదంట. సో ల్యాక్ ఆఫ్ ఆడియన్స్ వల్ల క్యాన్సిల్ అయిందని అన్నారు. కాబట్టి పాన్ వరల్డ్ గా మర్చిపోండి, ఓన్లీ ఇండియన్ మీద ఫోకస్ పెట్టుకోండి. సో ఇక దాని మీద మీకు క్లారిటీ వచ్చింది. ఇక మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే పాన్ ఇండియా వైడ్ గా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది కదా, రీసెంట్ గా అయితే మాత్రం ఈ ఫిల్మ్ కి సంబంధించి ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. అందులో మనకి కొన్ని న్యూ షార్ట్స్ కనిపించే ఓల్డ్ టీజర్ కి సిమిలర్ గా ఉన్నాయి. దాంతోపాటు రీసెంట్ గా మనం ట్రైలర్ లో నేను చూసిన దాని ప్రకారం అది సుగ్రీవుడ్ క్యారెక్టర్ అని అనుకున్నా, బట్ ఈ న్యూ షార్ట్స్ లో ఆ మంకి కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది అండ్ ఓల్డ్ టీజర్ కి చాలా సిమిలర్ గా కనిపిస్తుంది. బట్ స్టిల్ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం కొద్దిగా డౌన్ గా అనిపించినప్పటికీ మనం అడ్జస్ట్ అయిపోవచ్చు మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం. బట్ మూవీ టీమ్ మోషన్ క్యాప్చర్ అవుట్పుట్ చాలా తేడా అవడం వల్ల కాస్త ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టి ఓవర్ గా కాస్త ఎక్కువ పెరిగిపోయింది కానీ లేకపోతే ఫిలిం లో విఎఫ్ఎక్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చు. నిజానికి 700 కోట్లకు వచ్చే అవుట్పుట్ ఇది మాత్రం కాదు. రీసెంట్ గా వచ్చిన బేడే ఫిలిం లోని ఆ యానిమల్ సిజీఏ చాలా రియలిస్టిక్ అనిపించింది. కేవలం 60 కోట్ల బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ కానీ ఆ సిజీఏ మూవింగ్ కానీ అంతా కూడా చాలా రియలిస్టిక్ మంచి ఎఫెక్ట్స్ ని పెట్టారు. బట్ ఈ సాంగ్ లో రివీల్ అయిన ఆ న్యూ షార్ట్స్ అన్ని కూడా పర్లేదు, బాగానే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రభాస్ ఒక స్ట్రాంగ్ మోటివేషనల్ డైలాగ్స్ చెప్తున్నాడు ఈ వానర్ సైన్యానికి. మూవీ టీమ్ కూడా చాలా తెలివిగా ఫిలిం మీద గుడ్ వైబ్స్ వచ్చేలాగా క్రియేట్ చేసుకుంటుంది. చాలా మంది భక్తులు ఎగ్నేష్ అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళే ఫిలిం చూడడానికి ఎక్సైట్ అయ్యేలాగా మార్చుకున్నారు. టీజర్ లో చూపించిన బొమ్మలతో పోలిస్తే చాలా బెటర్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దాంతోపాటు ఒక్క ఈ ఇంద్రజిత్తుడికి అలానే లక్ష్మణుడికి జరుగుతున్న ఈ ఫైట్ సీన్ అయితే మాత్రం బాగాలేదు. అదే రావణ్ సన్ ఇంద్రజిత్ క్యారెక్టర్ కి అలానే లక్ష్మణ్ కి జరిగే ఫైట్ సీన్ అనేది అంత అట్రాక్టివ్ యాక్షన్ సెట్ పీసెస్ గా డిజైన్ చేయలేదు. దాంతోపాటు మోషన్ కూడా కొద్దిగా ఫేక్ గా రన్ అవుతుంది. రిమైనర్ అంతా పర్లేదు, ఇక 3D లోనే చూడబోతున్నాం కాబట్టి డే 1 నా ఫిలిం ఎలా అనిపిస్తుందో నా జెన్యున్ రివ్యూని ఖచ్చితంగా ఛానల్ లోని అప్లోడ్ చేస్తాను. సో మొత్తానికైతే మాత్రం ఈ రీసెంట్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఈ ఫిలిం మీద డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.